అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగారిని. 23వ తారీఖు ఏప్రిల్ నెల నుంచి 29 వరకు ఏప్రిల్లో వారఫలాలు ఎలా ఉన్నాయి, 12 రాశులకు ఎలా ఉండబోతుందో ముందు మనం తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు పైనిచ్చిన నెంబర్లు పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. 10 నిమిషాలు మాట్లాడి జాతకాలు మొత్తం చెప్పి, పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో తెలియజేస్తాను. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కనిపించండి ఒక ఫోటో, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్, మగవాళ్ళు రైట్ హ్యాండ్ రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితులు చూసుకుంటే అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, సంవత్సరానికి ఒకసారి గురువు ఒక రాశిని మారుతాడు. అలాగా 22వ తారీఖు నాడు గురువు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది జరిగింది. దీని ప్రభావం 12 రాశులకు ఎలా ఉంటుందో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే గురువు కానీ ఒక రాశి నుంచి మరో రాశికి వస్తే ఆ రాశి మేషరాశి ఈసారి అయ్యింది. మేషరాశిలో ఎప్పుడు గురువు వచ్చినా కూడా గంగా నదికి పుష్కరాలు వస్తాయన్నమాట. పుష్కరం అంటే కొత్త నీరు అని అర్థం. అంటే నదికి కొత్త నీరు రావటం అనేది చాలా విచిత్రం, విశేషం కూడా. గురువు ఎప్పుడైతే మేషరాశిలోకి ప్రవేశిస్తాడో ఆ టైంలోనే గంగా నదికి మాత్రమే పుష్కరాలు రావటం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన గొప్ప విషయంగా అందరూ భావించాలి. అందుకే అందరూ కూడా గంగా నది ఒడ్డు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి పితృతర్పణాలు, పిండ ప్రదానాలు చేసి పితృదేవతలకు సంతృప్తిని కలిగిస్తారన్నమాట. దానివల్ల పితృదేవతల ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు ఉండి పిల్ల చెల్ల ఫ్యామిలీతో అందంగా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఇంట్లో అందరం బాగుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పితృదేవతలకు తర్పణం వదిలి పితృదేవతల ఆశీస్సులు పొందడం చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈ యొక్క పుష్కరాల సమయంలో ఆ యొక్క పనులు చేయటం ఎంతో లాభదాయకం, శ్రేయదాయకం. తమాషా ఏంటంటే, గురువు ఒక రాశికి ఒక సంవత్సరం ప్రకారంగా 12 రాశులకు 12 సంవత్సరాల్లో మళ్ళీ రిపీట్ అవుతాడు. అలాగే పుష్కరం వచ్చిన ఏ నదికైనా సరే, తుంగభద్ర కావచ్చు, కావేరి కావచ్చు, బ్రహ్మపుత్ర కావచ్చు, గంగా కావచ్చు, 12 రోజులు మాత్రమే పుష్కరంలో కొత్త నీళ్లు ఉంటాయండి. తర్వాత ఆ పుష్కరం 12 రోజుల తర్వాత అయిపోతుందని అంటారు. అందుకే 12 రోజుల లోపల అందరూ కూడా ఆయా నదులకు వెళ్ళి ఆయా సంవత్సరంలో పుష్కరాలు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారన్నమాట. ఈసారి గంగానదికి వచ్చింది కాబట్టి గంగానదికి చాలామంది తరలి ఆల్రెడీ వెళ్ళిపోయారు, వెళ్తున్నారు. ఇక ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో సూర్యుడు, బుధుడు, రాహు, గురువు నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయండి. వృషభ రాశిలో శుక్రుడు, చంద్రుడు, అలాగే మిథున రాశిలో కుజుడు, అలాగే కేతు, తులారాశిలో శని, కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. చంద్రుడి యొక్క ప్రయాణం వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తారని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. అలాగే మీ యొక్క జాతకాలు తెలుసుకోవడాని కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, కర్కాటక రాశి వాళ్ళకి 24వ తారీఖు ఏప్రిల్ నుంచి 29వ తారీఖు ఏప్రిల్ వరకు గురుగ్రహం యొక్క సంచారము 10వ ఇంటి అంటే దశమ స్థానంలోకి రావటం అనేక విధాలుగా శుభాలు జరుగుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉద్యోగంలో ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు అంతగా లభించినప్పటికీ మనోధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇవన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం చెప్పొచ్చు. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, తగవులకి అవకాశం ఉంటుంది. అదృష్టం ఈ వారం మీకు చాలా బాగుంది, మంచి అదృష్టవంతులు, తండ్రి సహకారం బాగా లభిస్తుంది. విలువైన న్యాయంగా, ధర్మంగా జీవించడానికి బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు. ఉద్యోగం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత శ్రమించినా కూడా పై అధికారుల యొక్క ప్రశంసలు అందకపోవడం కాస్త నిరుత్సాహానికి గురి చేసినప్పటికీ మీ పట్టుదల మాత్రం ఏమాత్రం వదలొద్దు. మీ పనిలో మీరు ఉండండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో ఈ వారం జరుగుతుంది. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. కర్కాటక రాశి వాళ్ళు రోజు చంద్ర గ్రహం యొక్క మంత్రాన్ని ఎంత చదువుకుంటే అంత మంచిది.